హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కల్పన వంటసాల ఈరోజు మనం లేత చిక్కుళ్ళతో అది కూడా నాటు పందిరి చిక్కుళ్ళు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో నేను చెప్పిన విధంగా ఒక పొడి తయారు చేసుకొని వేపుడు తయారు చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ కూడా ప్రాసెస్ అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చూస్తున్నారు కదా నోరు ఊరిపోయే ఈ చిక్కుడు వేపుడిని ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి దీనికి ముందుగా మనం హాఫ్ కేజీ లేదా పందిరి చిక్కుళ్ళని తీసుకున్నాను వీటిని మనం పుచ్చులు అవి లేకుండా నీట్గా ఉన్న చిక్కులను మాత్రం తీసుకొని ఇలా ఈనెలన్నీ తీసేసి మనం మధ్యకు తుంచుకొని పెద్దవిగా రెండు ముక్కలుగా చేసేసుకోండి సరిపోతుంది దీనికి నైఫ్ ఏం అవసరం లేదండి చేత్తోనే అన్నీ మనం ఇలా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇలా తుంచి పెట్టుకున్న చిక్కుళ్ళనంతా ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకున్నాము దీనికి మనం రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుందండి అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము ఈ రెండు వేసుకొని వాటర్ కలుపుకోవాలండి అది ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ నిండా వాటర్ తీసుకొని ఇందులో కలిపేసుకుందాము ఎక్కువ నీళ్లు పోయకండి ఉడికిన తర్వాత మనకి నీళ్లు మిగలకుండా చిక్కుళ్ళతో పాటు నీళ్లు కూడా ఇంకిపోయి కరెక్ట్గా ఉడికిపోయేంతగా ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి నీళ్లను వంచడం చేయకండి వంచితే అన్ని విటమిన్స్ పోతాయి సో ఇలా ఉప్పు పసుపు నీళ్లు వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి లేతగానే ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఈ లోపల మనం ఇందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూసేద్దామండి ఇందులో పొడి కూడా మనం తయారు చేసుకున్నాము ఏమేం కావాలో చూపిస్తానండి ఒక ఆనియన్ని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి అలాగే రెండు ఎండుమిరపకాయలు తీసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఎండు కొబ్బరి రెండు ముక్కలు తీసుకోండి చిన్నవి అలాగే ఆరు నుండి ఏడు వెల్లుల్లిపాయలు నాలుగు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు కారం పొడి ధనియాల పొడి పసుపు పొడి రుచికి సరిపడా సాల్ట్ తర్వాత వన్ టీ స్పూన్ మినప్పప్పు ఆవాలు కూడా తీసుకుందాము ఇప్పుడు మనం మనకు కావలసిన పొడి తయారు చేసుకుందామండి ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు పుట్టినాల పప్పు వేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఎండు కొబ్బరిని ఇలా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి తర్వాత మనం తీసుకున్న ఆరు వెల్లుల్లి రెప్పలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇవి ఇందులో అయినా కలుపుకోవచ్చు లేదంటే సపరేట్గా దంచి చివరిలో అయినా మనం కలుపుకోవచ్చండి ఇలా ఈ విధంగా మనం బరగ్గా మిక్సీ వేసేసుకోవాలి నేను ఇక్కడ మూడు కలిపి వేసేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా బరగ్గా ఉంటే సరిపోతుంది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత వన్ టీ స్పూన్ మినపప్పు ఆవాలు తర్వాత మనం తీసుకున్న రెండు ఎండుమిరపకాయల్ని ఇలా మధ్యలోకి తుంచేసి వేసేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి తర్వాత మనము కొద్దిగా కరివేపాకును కూడా ఈ టైంలోనే వేసేసుకుందామండి సో కరివేపాకు ఆనియన్స్ ఎండుమిరపకాయలు మినపప్పు ఆవాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వేడి నూనెలో ఇలా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అయితే మరి ఎర్రగా వేగనవసరం లేదండి ఆనియన్స్ కొద్దిగా కుక్ అయితే చాలు ఇప్పుడు మనం ఇందులో ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసి ఆనియన్స్తో పాటు వేగనివ్వాలి చూస్తున్నారు కదా ఆనియన్స్ హాఫ్ కుక్ అయి ఉన్నాయి ముందు ఇప్పుడు ఎర్రగా వేగుతూ అలాగే దాంతోపాటు చిక్కుడుకాయలు కూడా కాసేపు ఆయిల్లో ఫ్రై అవుతాయి ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి చిక్కుడుకాయ వేపుడు అనేది ఈ టైంలో మనం మిగిలిన స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే చాలండి చూస్తున్నారు కదా చిక్కుడుకాయలు అంతా వేగిపోయాయి ఇప్పుడు మనం ఇందులో కారం పొడి ధనియాల పొడి అవన్నీ వేసేసుకుందాము వన్ టీ స్పూన్ కారం పొడి వేసుకుందామండి సరిపోతుంది రెండు ఎండుమిరపకాయలు ఆల్రెడీ మనం గిల్లి వేసుకున్నాం కదా కాబట్టి వన్ టీ స్పూన్ వేసుకుందాము తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందామండి ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న పుట్నాల పొడి కొబ్బరి పొడి వెల్లుల్లి అన్నీ కలిపి చేసుకున్న పొడిని కూడా వేసేసి ఇలా ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి అయితే పొడి వేసుకున్న తర్వాత సిమ్లోనే మనం ఇలా కలుపుకుంటే పొడి అనేది మాడిపోకుండా ఉంటుంది చూస్తున్నారు కదండి మనకు వేపుడు తయారైపోయింది తక్కువ నూనె వేసుకోవడం వల్ల చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా మనకి ఈ చిక్కుడుకాయ వేపుడు అనేది రెడీ అయిపోయిందో చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కొబ్బరి పుట్నాల పొడి వేసుకోవడం వల్ల మనం డైరెక్ట్గా వేడి వేడి అన్నంలో ఈ చిక్కుడు వేపుడుని కలుపుకొని తినచ్చు అలాగే చపాతి నాన్లో కూడా చాలా బాగుంటుందండి రోటీస్లోకి తప్పకుండా మీరు ట్రై చేయండి పప్పు పప్పుచారు పెట్టుకొని సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి అలాగే రసము పచ్చళ్ళల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ చిక్కుడు వేపుడిని మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి చాలా ఈజీ కదా తప్పకుండా చేసేసుకోండి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం వల్ల మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు వెంటనే అందుతాయి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ చూడకపోతే ఒకసారి తప్పకుండా చూడండి వంటలన్నీ చాలా బాగున్నాయి ఓకే అండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి నమస్తే